नमस्ते श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिभ्य राहवे केतवे नमः। मन प्रति मासा की चुपकने मस फलता तो पक्ष फलता डिसेंबर 16 నుండి 31 వరకు ఉండేటువంటి పక్ష ఫలితాలు ఆ పక్ష ఫలితాల్లో గ్రహ స్థితి వల్ల గ్రహ సంచారం వల్ల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా గ్రహ స్థితి ఎలా ఉంది అంటే మేషంలో రాహు వృషభంలో కుజుడు వక్రించి ఉన్నాడు తులలో కేతువు వృచికంలో మరి రవి 16 వరకు ఉండి 17 నుండి ధనస్సులోకి మారడం మకరంలో శని మీనంలో గురువు ఇది మనకు కనిపించేటువంటి గ్రహ స్థితి మరి ఈ స్థితిలో ఒక్కొక్క రాశి వారికి అంటే ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఎలాంటి పరిహారాలు మనం తీసుకోవాలి ఎలాంటి దేవత ఆరాధన చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకుందాం తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ద్వితీయంలో గురువు ఉన్నాడు తృతీయంలో రాహు ఉన్నాడు చతుర్థంలో కుజుడు ఉన్నాడు ఇక నవమంలో కేతువు ఏకాదశంలో రవి బుధ శుక్రులు ద్వాదశంలో శని ఈ పరిస్థితి కనిపిస్తున్నప్పుడు ద్వితీయంలో ఉన్నటువంటి గురువు మూలంగా చక్కటి వాక్పటిమ ఉంటుంది చక్కటి ధనం ఉంటుంది అంటే నీకు ఏ రకంగా ఎటు నుండి ఎలా వచ్చినా ధనం మాత్రం ఎప్పుడూ సమృద్ధిగా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు ప్రతి ఒక్కరూ విలువిస్తారు అంటే వాక్ స్థానం చాలా శుద్ధంగా ఉంటుంది స్వచ్ఛంగా మాట్లాడగలుగుతారు స్పష్టంగా మాట్లాడగలుగుతారు కమ్యూనికేషన్లో ఎవరికి ఏది చెప్పాలో అది చెప్తారు కానీ తృతీయంలో ఉన్నటువంటి రాహు మూలంగా నీకంటే చిన్నవారైనటువంటి సోదర సోదరులతో అంత అనుకూలమైనటువంటి స్థితి ఉండకపోవచ్చు అలాగే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు వల్ల కూడా కోపం వల్ల ఇంట్లో గొడవలు ఊరికూరికే కోపం తెచ్చుకొని కొట్లాడడం వాళ్ళ మీద అరవడం ఇలాంటివి అయితే కనిపిస్తూ ఉండవచ్చు కాబట్టి అది అలాగే నవమంలో ఉన్నటువంటి కేతు వల్ల మోక్ష మార్గానికి మోక్ష స్థితికి సంబంధించినటువంటి దేవత అనురా దేవత పూజలు దేవత పూజలతో పాటు తీర్థయాత్రలు ఒక దైవ సందర్శనానికి పురాణ సంబంధిత విషయాల్లో ఎక్కువగా పాలు పంచుకునేటువంటి విషయం వాటిని 10 మంది చేస్తుంటే అక్కడికి వెళ్ళడం మనం చేయించడం మనమే చేయడం అనేటువంటి స్థితి కనిపిస్తుంది ఇక 11వ స్థానంలో రవి బుధుడు శుక్రుడు ఉండడం వల్ల చాలా వరకు కొన్ని రకాలైనటువంటి అంటే కలిసి వస్తుంది అంటారు కదా ఈ కలిసి వచ్చేది స్థితి కనిపిస్తుంది అంటే కొన్ని పనుల వల్ల మనకి కొన్ని రకాలైనటువంటి లాభాలు చేకూర్చేటువంటి స్థితి కనిపిస్తుంది ఏది ఏమైనా ఈ రాశి వారు ముఖ్యంగా కుజుడికి ఆరాధించడం కుజుడికి సంబంధించినటువంటి కందుల్ని దానం చేయడం ఎవరికైనా ఏదైనా వస్త్రం ఒక జాకెట్ పట్టి పెట్టాలన్నా ఎర్రటి వస్త్రాన్ని కనుక పెట్టడం ఇలాంటివి చేస్తూ గోశాలలో గోమాతకి గోగ్రాసాన్ని తినిపించినట్టయితే ఈ చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఊరికి అరవడం ఇసురు కొట్టడం అనేటువంటిది ఇంట్లో కనిపెట్టేటువంటి కుజుడి మూలంగా వచ్చేటువంటి ఉన్నాయి కదా కోపతాపాలు ఇవన్నీ తగ్గిపోతాయి అవి లేకుండా ఉన్నట్టయితే కుటుంబంలో ప్రశాంతత ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు ప్రశాంతంగా ఉంటాయి కరెక్ట్గా ఏం తీసుకోవాలి ఏ నిర్ణయం ఆ నిర్ణయం ఉంటుంది కాబట్టి ఒక గట్టి సంకల్పంతో తప్పకుండా ఆలోచించి యోజనతో చేసుకుంటూ కోపాన్ని తగ్గించుకుంటూ దేవత ఆరాధన గోశాలకు వెళ్ళి గోమాతకు గ్రాసం ఇవ్వడం అనేటువంటి కనుక చేసినట్టయితే ఈ రాశి వారికి బాగుంటుంది అని చెప్పచ్చు ఎప్పుడూ కూడా గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి గ్రహాల ప్రభావం భూలోకం మీద ఉన్నటువంటి మనకు పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం మీద ఆ ప్రభావం పడుతూనే ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడం కోసం గ్రహ సంచారం మన జన్మకుండలలో ఉన్నటువంటి మన గ్రహస్థితిని బట్టి ఉంటుంది ఆ గ్రహాలు మనకు యోగించేవా ఆ గ్రహాలు మనకున్నటువంటి మన జన్మకుండలో ఎలా ఉన్నాయి ఎలాంటి స్థితిలో ఉన్నాయన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అందుకోసం ఈ స్థితిని ఎందుకు తెలుసుకుంటాము అంటే మనం ప్రతి మాసం కూడా వారఫలాలు పక్షఫలాలు మాసఫలాలు ఇలా ఎందుకు చెప్పుకుంటామంటే ఏ వారానికి ఆ వారం ఏ పక్షానికి ఆ పక్షం ఏదైనా చిన్న చిన్నవి అనారోగ్య సూచికలు ఉన్నా ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లేకపోతే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు ఇవి రాకుండా ఉండడానికి మనం ముందు జాగ్రత్త తీసుకోవడం కోసం ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఒక్కొక్కసారి మనకున్నటువంటి మాట తీరును బట్టి వచ్చేటువంటి కష్టాలు నష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా పక్షఫలాలు అనేటువంటివి కానీ ఏదైనా సరే ఫలితాలను చెప్పుకుంటాం గోచార ఫలితాలను ఆ రకంగా మనం చెప్పుకున్నప్పుడు మనకు ఏదైనా రాబోయేటువంటి కష్టం నుండి నష్టం నుండి మనం తప్పుకోవడం కోసం చేసేటువంటిది లేదు ఆ దేవతల యొక్క అనుగ్రహం పొంది మనం ఆ కష్టాన్ని తగ్గించుకోవడం కోసం లేదు ఆ గ్రహాలకు మనం చేసేటువంటి పూజలు వీటి వల్ల గ్రహాల యొక్క అనుగ్రహం పొందడం కోసం చేసేటువంటిది దీని మూలంగా ఈ ఉన్నటువంటి ఈ వారం కానీ పక్షం కానీ ఏదైనా కానీ సంతోషంగా గడపడం కోసం చేసేటువంటి విధి విధానమే ఆ రకంగా మనము ఈ పక్ష ఫలాల యొక్క
గోచారాన్ని చూద్దాం. అలా ముందుకు వెళ్ళి ఏమేం మనం రెమెడీస్ చేసుకోవాలి, ఏ రకంగా మనం పూజ చేసుకోవాలి, ఏ రకంగా ఉండాలనేది తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు గోచార రీత్యా చెప్పుకున్నటువంటివి. గోచార రీత్యా చెప్పుకునేటువంటి ఫలితాలకు జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలకు ఎగ్జాక్ట్గా మీరు చూసుకుని నేను మీరు చెప్పారు కానీ ఇలా అనుకూలంగా లేవు అని అనుకోకండి. కారణం ఈ గోచార రీత్యా మనం చూసినప్పుడు కోటానుకోట్ల జనమందరికీ కలిపి మనం చెప్పేటువంటిది ఈ గ్రహం ఇక్కడ ఉంది ఇలా ఉంది అంటాం. కానీ ఈ గ్రహాల్లో మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గ్రహ గతులను బట్టి, ఆ యూతులను బట్టి, దృష్టులను బట్టి, ఆ గ్రహాలు మనకు యోగించేటువంటి గ్రహాలను బట్టి, కారకత్వాలను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి మరి ఈ స్థితిలో గోచార రీత్యా మీరు చెప్పింది ఇది కాదు, ఇంతమందికి కలవలేదు, మీరు అన్నట్టుగా లేదు అనేటువంటిది కాదు. గోచార రీత్యా మనం చెప్పేటువంటిది ఏంటంటే కొంత ఒక 40-50% మాత్రమే మనకు తెలుస్తుంది. మిగతాది నిజంగా పూర్తిగా అలాగే తెలియాలి అంటే తప్పనిసరిగా మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి ఏంటి, ఇప్పటికీ అంటే దశ అంతర్దశలు ఏమున్నాయి, ఏ దశలు గడిచిపోయాయి, ఏ దశలు ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టులు ఎలా ఉన్నాయి, యుతి ఎలా ఉంది, స్థితి ఎలా ఉంది అనేటువంటి మీద ఆధారపడుతుంది. కాబట్టి అందరూ కూడా మీకు మీ గ్రహాల యొక్క స్థితి అంటే మీ జాతకము మీ గ్రహాల యొక్క స్థితి తెలిస్తే సంతోషం, తెలిస్తే వాటిని బట్టి వీటిని సమన్వయపరచుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఏ గ్రహానికి శాంతి చేయాలి, ఏ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయాలి, ఏ గ్రహానికి సంబంధించినటువంటి మరి శాంతి ప్రక్రియల్లో కొన్ని చేసుకోవాలి అనేటువంటిది చేసుకోవచ్చు. అలా కాదు అనుకున్నట్టయితే కూడా అంటే మామూలుగా చూస్తే ఇందులో కేవలం 50% ఆఫ్ ద రిజల్ట్ మాత్రమే మనకు ఉంటుంది. కాబట్టి గోచార రీత్యా చెప్పేటటువంటి విషయాల్లో ముఖ్యంగా మనకేంటంటే ఎలా ఉండాలి, ఏ జాగ్రత్తను తీసుకోవాలి, అంటే ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది చెప్తూనే ఇక్కడ ముఖ్యంగా మనకు గ్రహాల అనుకూలత ఉండాలి, దేవతల యొక్క కరుణ ఉండాలి. కాబట్టి దేవత ఆరాధన గ్రహాల యొక్క అనుకూలత కోసం మన నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది అన్ని రాశుల వారు అందరూ చేసినట్టయితే తప్పకుండా మనకు ఈ వారమా, ఈ నెలనా, ఈ పక్షమా, ఈ సంవత్సరమా అన్నది కాకుండా మనం జీవితకాలం సుఖంగా ఉండడానికి. అందుకే ప్రకృతిని మనం ఎప్పుడూ కూడా నవగ్రహాలు అని చెప్తూ ఉంటాం, పంచభూతాలు అని చెప్తాం. పంచభూతాల సహకారం ఉండాలి, నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి, సర్వదేవతల యొక్క ఆశీస్సులు ఉండాలి. ఇవన్నీ కావాలి అంటే తప్పకుండా దేవత ఆరాధన, నవగ్రహ ఆరాధన చేస్తూ సానుకూలంగా మనం సాత్వికంగా ముందుకు వెళ్ళినట్టయితే సంఘంలో సమాజంలో ఎలా ఉంటామో అలాగే ఉంటాం. కాబట్టి ఈ గోచార రీత్యా ఈ తెలుసుకున్నటువంటి ఫలితాలు ఇలా ఉన్నాయి అని కాకుండా నిజంగా మీకు ఏదైనా కష్టం నష్టం ఉంటే తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ జన్మజాతకాన్ని అందులో ఉన్నదాన్ని పరిశీలించుకోవడం. అది తెలుసా సంతోషం, తెలియదా ఏదైనా జ్యోతిష్యుల దగ్గర తీసుకువెళ్ళి మీ గ్రహాల యొక్క అనుకూలతను వాటిని చూపించి వాటికి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీ జీవితకాలం సుఖంగా సంతోషంగా ఉంటారు. మనిషికి ఎప్పుడూ కూడా ఆరోగ్యం కోసం ఒక వైద్యుడి దగ్గరికి ఎలా వెళ్తామో మన గ్రహ గతులను బట్టి మారుతున్నటువంటి స్థితులను బట్టి మనం ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పంచమవేదంగా చెప్పేటువంటి జ్యోతిషాన్ని కూడా అంతే మర్యాద ఇచ్చి, అంతే గౌరవాన్ని ఇచ్చి, అంతే నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా ఒక మంచి జ్యోతిష్యుడే దొరుకుతారు. మంచిగా అనుకున్నట్టుగానే మీ యొక్క జాతక ఫలాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి వారిని సంప్రదించి అనుకూలమైనటువంటి అంటే జీవితంలో చేయబోయేటువంటి కార్యాల గురించి వారి దగ్గర నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ సర్వే జనాలు